టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఓ న్యూస్ ఛానల్ గొప్పలు చూపించడం కోసం బోయినపల్లి మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, మరో చోట చిత్రీకరించి మానువాడ నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తప్పుడు వార్త ప్రచారం చేశారని, అసలు ఇసుక రీచ్ మానువాడలో లేదని, జేసీబీ టిప్పర్లు లేకుండా ఉన్నాయని ప్రసారం చేయడం సరికాదని, ఇందులో వాస్తవం గ్రహించాలని, మరోసారి ఇలాంటి తప్పుడు ప్రసారం చేస్తే న్యాయపరంగా వెళతామని తెలిపారు. మనువాడ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ మనువాడ జలాశయం పేరిట అధిక మొత్తంలో వసూలు చేసే అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మానువాడలో ఇసుక రీచ్ లేదు, పైగా అక్కడ ఇసుక తీయడం వీలు కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అడ్డుగోలుగా నిర్వాసితుల వద్ద పైరువీలు పెరట లక్షలాది రూపాయలు వసూలు చేస్తే అక్రమ ఇసుక రవాణా చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. గతంలో మీకేముంది, ఇప్పుడు మీ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మండల గ్రామ ప్రజలకు తెలిసిందే అని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు తమ ఉనికి చాటుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే మీకు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం అధికారులను, ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో, ఏకవచనంతో దురుసుగా మాట్లాడుతున్నారని, ప్రజాక్షేత్రంలో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. సత్యం 1000 జన్మలెత్తిన ఎమ్మెల్యేగా గెలిచే ప్రసక్తి లేదన్నారు. ప్రచారం కోసమే చౌకబారు ఆరోపణలు చేయడం చేస్తే ఇకనైనా మానుకోవాలని అలాంటివి హితవు పలికారు. ఆయన వెంట టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజ్యూస్ ఛానల్లో వచ్చినటువంటి బోయినపల్లి మండలం మానవాడ ఇసుక క్వారీకి సంబంధించిన వార్త ఏదైతే వచ్చిందో ఆ వార్త అసత్యపు ప్రచారంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే బోయినపల్లి మండలం మానవాడ గ్రామంలో ఇసుక క్వారీ అనేది నడవట్లేదు. అలాగే అసలు క్వారీకి సంబంధించిన టెండర్లు కానీ ఆ ప్రక్రియ కానీ ఇంతవరకు బోయినపల్లి మండలంలో ఇక్కడ జరగట్లేదు. వారి కుమారుడైనటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి, వాళ్ళ యొక్క అజ్జేయడానికి వరకు ఒక పనిగా పెట్టుకొని ఆయన అదే ఒక లక్ష్య అజ్జేసుకుంటూ వారిని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాన్ని చూడాలి. మరి ఇట్లాంటి అసత్య ప్రచారం చేస్తే తీవ్రంగా ఇంకోసారి ఇట్లాంటి చేసినట్టయితే ఊరుకునే సమస్య లేదు. దేనికైనా కానీ మేము చేసి మీద చర్య తీసుకోవడం, పోలీస్ చర్య కానీ లేకుంటే లీగల్గా కానీ దేనికైనా మేము తీసుకోవడానికి మేము వెనకాడేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పూస రవీందర్ అనే వ్యక్తి భవిష్యత్తులో ఇట్లాంటి చేసినట్టయితే బాగుండదని హెచ్చరిస్తున్నాం. నిన్న రాముడి సీన్ అనే మానవాడ సర్పంచ్ మాట్లాడుతుండు, ఇది ఇసుక నడుతుందని, అసలు నువ్వు ఎక్కడ పుట్టినవు, ఏడ పెరిగినవు, నీ ఆస్తి ఎంత, నువ్వెంత, నువ్వు మానవాడ ఒక సామాన్య మానవునిగా ఉన్నావు, ఆ ఊరికి సర్పంచ్ అయినాక మిట్మానేను అడ్డం పెట్టుకొని దోచుకున్న వ్యక్తులలో మొదటి వ్యక్తివి నువ్వే. ఏం బోన్పల్లి మండల కాంగ్రెస్ లీడర్ కావచ్చు, బీజేపీ లీడర్ కావచ్చు, కావాల్సుకొని బదనాం చేసేదానికోసము వారి మీద ఒక మాటలు అంటే మా క్రియేటివిటీ వస్తుంది, మా ఉనికి వెలుగుతుందని మీ ఉనికి కోసం తప్పుడు ప్రచారం చేస్తాడు తప్ప తనకు ఎలాంటి బండ్లు లేవు. మీకు ఒకవేళ ఉన్నట్టయితే ఒక్క బండి నిరూపించారు, దేనికంటే దానికి మేము ఈ బోన్పల్లి గడ్డ మీద కూడా సవాల్ చేస్తున్నాము, ఇది మీకు హెచ్చరికగా చెప్తున్నాము. అదే చెప్పదండి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సత్యమట తను ఒక యూనివర్సిటీ క్యాండిడేట్ అని చెప్పుకుంటుండు, కనీసము చదువుకున్న వ్యక్తిగా ఒక పదవులు ఉన్న వాళ్ళకు, జ్ఞానం ఉన్నోళ్ళు ఎవడైనా సరే ఒక మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. ఒక ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యే పదవులు ఉన్న వాళ్ళని కూడా వాడు వీడు అంటుండంటే ఈ చెప్పదాన్ని ప్రజలు గమనిస్తారు. నీకు తగిన బుద్ధి ఇవాళ చెప్పారు, పబ్లిక్ తప్పకుండా నీకు మళ్ళీ బుద్ధి చెప్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై రాజ్ న్యూస్. లో ఫేక్ న్యూస్లు పెట్టుకుంటూ కూస రవీందర్ అనే వ్యక్తి ముంపు గ్రామాల ముసుగులో ఎంతో మందిని మోసం చేసి ఎన్ని డబ్బులు సంపాదించిండో అసలు ఎవరికి తెలియనంత ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆయన ఇసుక రీచ్ ఎక్కడ సంపాదించిండు, ఇసుక పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండి ఎన్ని సంపాదించిండో అసలు అందరికి తెలుసు. నీ బండారం మొత్తం బయట పెడతాం, ఆ భయానికే నువ్వు ఇప్పుడు అంతా ముందడికి వచ్చి రవీందర్రావు సార్ని వాటికి బదనాలు చేయడానికి తప్ప నువ్వు నీతి గురించి మాట్లాడుతున్నావు. అవినీతి చేసిన నువ్వు, రవీందర్రావు సార్ ఎక్కడ, నువ్వు ఎక్కడ, నీ బతుకు ఎంత, నీకు ఇదివరకే నీలోని పనుల్లో నీకు బుద్ధి చెప్పిండ్రు కూస రవీందర్, మిస్టర్ కూస రవీందర్ నీకు బాగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి, నిన్ను లాస్ట్కు బొంద పెట్టే పరిస్థితి తెచ్చుకుంటాను, నువ్వు బాగా ఎక్స్ట్రా చేయవు, నువ్వు మాట్లాడే స్థాయిలో మాట్లాడు,
మీడియా ముఖంగా నేను మీకు హెచ్చరిస్తున్నాను. చిత్తనంతో ఒక విలేజ్ ని డెవలప్ చేయాలనుకుంటే నీ భార్య సర్పంచ్ కాబట్టి విలేజ్ ని అందరి సహకారంతో డెవలప్ చేయాలని ప్రతి దాన్ని తీసుకుపోయి ఒక రౌ తీసుకుంటూ అది మంచి పద్ధతి కాదు, మంచి గుణం కాదు. ఇక్కడైనా ఆ చెడ్డ బుద్ధులు మానుకొని మంచి గుణంగా పోయినట్టయితే ఊరికి మంచి జరుగుతుంది, పబ్లిక్ కూడా మంచి అవుతుంది. అందరి సహకారం తీసుకో, సహకారం తీసుకొని పని చేయకండి. ఇదేం బుద్ధి, ఇదేం పని? తెల్లారితే మంది మీద ఏడ్చుడు తప్ప ఇంకొకటి పని లేదా నీకు. పని కట్టుకొని చేసినట్టయితే ఎవరి నాశనం వాళ్ళే కోరుకున్నట్టయితే తస్మాత్ జాగ్రత్త. మంచి పదంతో మంచిగా ఉండు, మంచిగా మెదలు. కానీ అనవసరమైన మంది మీద నిందలేస్తే ఆకాశం మీద చూస్తే మన మీద పడుతుంది. గుర్తుంచుకో, జాగ్రత్త బిడ్డ.